హాయ్ ఫ్రెండ్స్, నేను మిషన్ బిస్సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పరంగా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఉద్యోగాలు అతి త్వరలో రాబోతున్నాయి కదా, దానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి మనము ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటివి డిస్కషన్ అయితే చేస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటివి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి, మీ పుస్తకాల్లో రాసుకోండి. అదేవిధంగా మీరు సిలబస్ని కూడా చదవండి, ఓకేనా? సిలబస్ని ఐ మీన్ పుస్తకాలు కూడా మీరు చదువుతుండాలి, కేవలం బిట్స్ మీదే డిపెండ్ అవ్వకూడదు. ఓకే, రైట్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం, వచ్చేయండి. ఈరోజు సోదరులారా, ఈ సెషన్ సంబంధించి మొట్టమొదటి బిట్టు లైవ్ స్టాక్ ఫామ్ మేనేజ్మెంట్ సంబంధించి. ఇంగ్లీష్ మీడియం వల్ల కూడా యూజ్ అవుతుంది, ఓకేనా? డైరెక్ట్ బిట్టు మాంసం ఉత్పత్తికి మరియు పాల ఉత్పత్తి కోసం పెంచే జంతువులు ఏమంటాం మనం? లైవ్ స్టాక్ అంటాం, రైట్? భారతదేశంలో మొత్తం పశువుల జనాభా ఎంత? 512.06 మిలియన్లు. ఓకేనా? డైరెక్ట్ బిట్స్ అండి ఇవి, ఖచ్చితంగా నోటెడ్ ఉండాలి మనకి. అదేవిధంగా భారతదేశంలో మొత్తం పశువుల జనాభా ఎంత? 190.9 మిలియన్లు. ఓకేనా? భారతదేశంలో మొత్తం గేదెల జనాభా 108.7 మిలియన్లు. పైన మనం చూసుకున్నట్లయితే అక్కడ లైవ్ స్టాక్, టోటల్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఇన్ ఇండియా అని అడిగారు, 512.06 మిలియన్లు అని చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి టోటల్ క్యాటిల్ పాపులేషన్ అడిగారు కింద దాంట్లో, 190.9 మిలియన్లు. ఓకేనా? దా రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంది, కానీ తెలుగులో సేమ్ అదే ప్రింట్ అయితే ఇచ్చేసారు. ఓకేనా? మనకి ఇంగ్లీష్ ప్రామాణికం అండి ఎక్కడైనా కూడా, ఓకేనా? దాన్ని కూడా ఒకసారి మీరు చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది, రైట్? నెక్స్ట్ టోటల్ షీప్ పాపులేషన్, మొత్తం గొర్రెల జనాభా వచ్చేసి 65.07. ఓకేనా? అదేవిధంగా మొత్తం గేదెల జనాభా 108.7. ఓకే, టోటల్ బఫెలో పాపులేషన్ ఇన్ ఇండియా, రైట్? నెక్స్ట్ టోటల్ గాట్ పాపులేషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో మొత్తం గొర్రెల జనాభా 65.07 అయితే ఉందండి. ఓకేనా? అదేవిధంగా టోటల్ గాట్ పాపులేషన్ వచ్చేసి 135.17 మిలియన్లు, అంటే మేకల జనాభా, రైట్? ఇండియాస్ ర్యాంక్ ఫస్ట్ ఇన్ బఫెలో పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే గేదెల జనాభాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే మొదటి స్థానంలో ఉంది, రైట్? అదేవిధంగా ఇండియాస్ ర్యాంక్ డాష్ ఇన్ షీప్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో గొర్రెల జనాభాలో భారతదేశం ఏ స్థానంలో ఉందండి? రైట్ ఆన్సర్ ఈజ్ 3వ స్థానంలో ఉంది, 3rd ప్లేస్లో ఉంది, రైట్? నెక్స్ట్ వన్, 9వ బిట్టు, ఇండియా ర్యాంక్ డాష్ ఇన్ ద గాడ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మేకల జనాభాలో భారతదేశం ఎన్నో స్థానం ఆక్రమించింది, అంటే 2వ స్థానంని ఆక్రమించింది, రైట్? ఇండియా ర్యాంక్ ఇన్ చికెన్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చికెన్ ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉందంటే అగ్రస్థానంలో ఉంది, ఉత్పత్తి చేయడంలోనండి. ఓకే, హయ్యెస్ట్ లైవ్ స్టాక్ పాపులేషన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ డాష్ ఇండియా. ప్రపంచంలో అత్యధిక పశు సంపద కలిగినటువంటి దేశమే మన భారతదేశం. ఇండియాస్ ర్యాంక్ ఇన్ డాష్ ఇన్ ఎగ్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో గుడ్డు ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం 3వ స్థానం అండి. ఓకే, హయ్యెస్ట్ లైవ్ స్టాక్ పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా డాష్ ఉత్తరప్రదేశ్ యూపీ. భారతదేశంలో అత్యధిక పశు సంపద కలిగినటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్ అండి, రైట్? భారతదేశంలో అత్యధికంగా పౌల్ట్రీ జనాభా కలిగినటువంటి రాష్ట్రం, అంటే హయ్యెస్ట్ పౌల్ట్రీ పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా డాష్ తమిళనాడు. నెక్స్ట్, హయ్యెస్ట్ క్యాటిల్ పాపులేషన్ స్టేట్ ఇన్ ఈజ్ డాష్ ఇండియా వెస్ట్ బెంగాల్. ఓకేనా? భారతదేశంలో అత్యధిక పశువుల జనాభా కలిగినటువంటి రాష్ట్రము పశ్చిమ బెంగాల్ అండి, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్ అండి, హయ్యెస్ట్ బఫెలో పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ డాష్ యూపీ ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యధిక గేదెల జనాభా గల రాష్ట్రము ఉత్తరప్రదేశ్ అండి. హయ్యెస్ట్ షీప్ పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ డాష్ టీజీ తెలంగాణ, రైట్? భారతదేశంలో అత్యధికంగా గొర్రెల జనాభా ఉన్నటువంటి రాష్ట్రము మన ఆంధ్ర, మన ఇండియాలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉందండి.
నెక్స్ట్ బిట్ సోదరులారా, హయ్యెస్ట్ గాడ్ పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ డాష్ ఆర్జే రాజస్థాన్. భారతదేశంలో అత్యధిక మేకల జనాభా కలిగినటువంటి రాష్ట్రం రాజస్థాన్ అండి. హయ్యెస్ట్ పిగ్ పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ డాష్ అస్సాం. భారతదేశంలో అత్యధికంగా పందుల జనాభా ఉన్న రాష్ట్రం వచ్చేసి అస్సాం. ఓకేనా? అదేవిధంగా ప్రపంచంలోకెల్లా కోళ్ళ జనాభాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ డాష్ ఇన్ చికెన్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ థర్డ్ ప్లేస్లో ఉందండి, మూడో స్థానంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలోనే కోళ్ళ జనాభాలో మన ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. రైట్, వెరీ గుడ్. లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ డాష్ యూపీ, ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అతిపెద్ద పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్, యూపీ. హయ్యెస్ట్ ఎగ్ ప్రొడక్షన్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ డాష్ మన ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. ఓకే, భారతదేశంలో అత్యధికంగా గుడ్డు ఉత్పత్తి చేసే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్, ఏపీ. లార్జెస్ట్ మీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ డాష్ యూపీ, ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అతిపెద్ద మాంసం ఉత్పత్తి చేసే రాష్ట్రము యూపీ, ఉత్తరప్రదేశ్ అండి. లార్జెస్ట్ ఊల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ ఆర్జే, రాజస్థాన్. భారతదేశంలో అతిపెద్ద ఉన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రము రాజస్థాన్ అండి. ఓకేనా? నెక్స్ట్, అదేవిధంగా అత్యధిక తలసరి పాల లభ్యత ఉన్న రాష్ట్రము పంజాబ్, స్టేట్ విత్ హయ్యెస్ట్ పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ పంజాబ్, పీజే. స్టేట్ విత్ హయ్యెస్ట్ పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ ఎగ్స్ ఈజ్ డాష్ ఆంధ్రప్రదేశ్. తలసరి గుడ్లు అత్యధికంగా అందుబాటులో ఉన్న రాష్ట్రము మన ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్ వన్, పౌల్ట్రీ జనాభాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే రెండో స్థానంలో ఉంది సోదరులారా. నెక్స్ట్, ఆ గొర్రెల జనాభాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే రెండో స్థానంలో ఉంది. ఓకే, పశువుల జనాభాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే ఆరో స్థానంలో ఉందండి. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని అదేవిధంగా ఇక్కడ మనం తెలియజేసుకుంటున్నట్టు ప్రతి ఒక్క బిట్టు కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మనకు నోటెడ్ అయితే ఉండాలి. ఓకే, రైట్, నెక్స్ట్ వన్, పశువుల జనాభాలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందంటే ఆరో స్థానంలో ఉందండి. ఓకే, క్యాట్గట్ డాష్ నుండి తయారు చేయబడుతుంది, జంతువుల పేగు నుండి తయారు చేస్తుంది, యానిమల్ ఇంటెస్టైన్ నుంచి ఈ యొక్క క్యాట్గట్ అనేటటువంటిది తయారు చేస్తారు. మిల్క్ క్వీన్ ఆఫ్ గాట్ ఈజ్ డాష్ సనీన్. ఓకే, మిల్క్ క్వీన్ ఆఫ్ గాట్ అని చెప్పి దీన్ని పిలుస్తారంటే సనీన్ని పిలుస్తాము. ఓకేనా? అంగోరా మేక జాతి యొక్క స్వస్థలం మనం చూసుకున్నట్లయితే మిత్రులారా టర్కీ అవుతుంది, తుర్కీ. ఓకే, నెక్స్ట్ వన్, మిశ్రమ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయము డాష్ నుండి జాష్ పర్సెంట్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 10 నుంచి 15% ఏదైతే ఉంటుంది. ఓకేనా? కంబైన్డ్, ఓకేనా, ఒబీడియంట్ ఫార్మ్, మిక్స్డ్ ఫార్మింగ్ ద్వారా చేసేటటువంటి ఆ యొక్క ఇన్కమ్ అనేది 10 to 15% అయితే ఉంటుంది. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NDRI లొకేటెడ్ ఏ డాష్ కర్నాల్లో ఉందండి. ఓకే, ఇంకా మరి ఇజత్ నగర్లో ఏముంది? సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉందండి. ఓకేనా? సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇజాద్ నగర్లో ఉంది, NDRI వచ్చేసి కర్నాల్లో ఉంది. రైట్, ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నాం. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసం ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి. అదేవిధంగా వీడియోని చూసే ప్రతి ఒక్కరితో నచ్చిన రిక్వెస్ట్, వీడియోకి వచ్చిన లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి గాయస్. ఇలా చేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా మేలు అయితే అవుతుంది. రైట్, మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మరొక వీళ్ళు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆఫ్ యూ.